వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. తూర్పు గోదావరి జిల్లాలో కరోనా మరోసారి పంజా విప్పుతోంది. జిల్లా కేంద్రంలో 39 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. అశ్రద్ధ చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలందరూ అన్ని జాగ్రత్తలు పాటించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. కరోనా మళ్ళీ సెకండ్ ఫేజ్ కరోనా బాగా ఎక్కువగా ఉధృతంగా ఉంది. మహారాష్ట్ర, గుజరాత్ ఇతర రాష్ట్రాలకు పోల్చుకుంటే ఇవన్నీ కూడా కరోనా సెకండ్ ఫేజ్ మళ్ళా ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. అలాగే కాకినాడపట్నం ప్రజలకి, వాస్తవికి అందరినీ తెలియజేసింది ఏమిటంటే కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాం. మరొకసారి మళ్ళీ అందరూ కూడా కోరుకుంటున్నాను. నిన్న ఒక్కరోజే కాకినాడపట్నంలో 39 కేసులు రావడం జరిగింది. మరలా కరోనాలో కూడా పెరిగే సూచనలు కనబడుతున్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండి మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ గతంలో ఏ విధంగా అయితే మనం కరోనా విషయంలో తగు జాగ్రత్తలు పాటించామో దయచేసి పట్టణ ప్రజలందరినీ కూడా అలాగే తగు జాగ్రత్తలు పాటించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా కూడా మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.